శుక్లాం భరదరం విష్ణు శేషు వర్ణం చతుర్భుజం ప్రసన్న నవదనం ధ్యాయ సర్వ విజ్ఞ ఉపశాంతయ ఓం శ్రీగురుభ్యో నమ రామ్ కృష్ణాన్ యాస్ట్రోన్యూమరాలజీ స్పిరిచువల్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదములు ఈ వీడియోలో ముఖ్యంగా ఆదివారం జన్మించినటువంటి వారి సంపూర్ణ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది మరి ఆదివారం మనకు ఒక అత్యద్భుతమైనటువంటి రోజు అండి దీంట్లో పుట్టినటువంటి వారు నేను ఇప్పటి వరకు ఇరవై ఐదు సంవత్సరాల నుండి జాతకాల పరిశీలన కొనసాగిస్తూనే ఉన్నాను అయితే ఈ ఆదివారం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఈ ఆదివారం పుట్టినటువంటి వారు ఒక ఎయిటీ పర్సెంట్ ఎక్కువగా మంది గవర్నమెంటు ఉద్యోగస్తులు అంటే ఆ ఉద్యోగుల జాబితాకు చెందినటువంటి వారేనండి ఎనభై శాతం గవర్నమెంట్ రంగ సంస్థల్లో కానీ ప్రైవేటు కంపెనీలలో కానీ మంచి మంచి గొప్ప గొప్ప ఉద్యోగాలు గెస్టెడ్ అధికారులు కానీ పెద్ద పెద్ద వాళ్ళు దీనిలో ఎక్కువగా ఆదివారం పుట్టిన వాళ్ళు ముఖ్యంగా ఆ రాజకీయ రంగంలో కూడా ఉన్నటువంటి వారు చాలా మంది ఉన్నారండి ఆదివారం జన్మించినటువంటి వారు అయితే ఈ ఆదివారం అనుకున్నటువంటి ప్రాముఖ్యత ఏంటంటే వీరు వీరు ఏ ఏ పూజా విధానాలు చేసుకుంటే వాళ్ళు బాగుపడతారు అనే అంశంపై కొంత వివరంగా తెలుసుకుందాం అయితే ఈ ఆదివారం పుట్టినటువంటి వారు ఈ ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది తేదీలలో పుట్టి ఆదివారం పుట్టినవారు చాలా చాలా అదృష్టవంతులు అండి మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై ఈ తేదీలలో పుట్టినటువంటి వారు ఆదివారం చాలా అదృష్టవంతులు అండి నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి ఈ తేదీలలో పుట్టినవారు కూడా చాలా అదృష్టవంతులు ఆదివారం పుట్టితే ఐదు పద్నాలుగు ఇరవై మూడు తేదీలలో పుట్టిన ఏడు పదహారు ఇరవై ఐదో తేదీలలో పుట్టిన తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడో తేదీలలో పుట్టిన ఆదివారం పుడితే వారు చాలా చాలా దృష్టవంతరండి ఇది నోట్ చేసుకోండి మీరు కనుక నేను చెప్పినటువంటి తేదీలలో పుట్టి ఆదివారం పుట్టారంటే అసలు మీకు తిరుగుండదండి జీవిత కాలం కూడా తిరుగుండదు లైఫ్లో ఉన్నతంగా బ్రతుకుతారండి ఉన్నతంగా జీవిస్తారు ఆకస్మికంగా ధలా ధనలాభం కలుగుతుంది ఒక అతనికి చెప్పాను నీ జీవితం బాగుంది నీకు ఆకస్మికంగా ధనలాభం కలుగుతుంది అంటే సరే మరి నేను ఒకటి లాటరీ టికెట్ కొనాలా సార్ అన్నాడు కొను అని చెప్పేసి కేరళ లాటరీ కొన్నాడండి సుమారుగా పెద్ద మొత్తంలో అమౌంట్ అనేది వచ్చేకించుకున్నాడండి అతను ఇంకొక అతను వచ్చాడు సార్ నేను ఎక్కువగా పందాలు కాస్తాను మరి అది కాయ వచ్చిన అట్లా గుర్రాలు పందాలు హార్స్ రైడింగ్ అది నేను ఎక్కువగా ఉంటాను అని చెప్పేసి అది ఇక్కడే కాదండి వేరే కంట్రీలో పెట్టుకో అని చెప్పేసి నేను చెప్పాను అతను వాస్తవానికి ఏంటంటే అదృష్టం అనేది తనకు నీడలాగా వెంటాడినట్టే ఉందండి తను ఏదైతే అనుకున్నాడో అది ఖచ్చితంగా సాధించుకొని తీరాడండి కోట్లు సంపాదించుకోగలిగాడు అంటే అదృష్టం లక్ అనేది వస్తుందండి లక్ అనేది హండ్రెడ్ పర్సెంట్ లక్ వస్తుందండి నమ్ముతారో నమ్మరు ఈ మామూలుగా ఈ దుబాయ్లో మనం ఈ ఫ్లైట్ దిగగానే అక్కడ నాకు తెలియదు అండి అక్కడ ఉంటుందానని ఎప్పుడు దుబాయ్ నేను ఆ కంట్రీకి వెళ్ళలేదు అక్కడ ఒక బ్లాగ్ ఉంటుంది దాంట్లో ఒక పెట్టెలాగు ఉంటుంది దాంట్లో ఒక ఐదు కేజీల కడ్డి వేస్తారు ఏది బంగారు దాన్ని చేతులను పట్టుకొని తీయాలి కానీ సెకండ్స్ పెడతారు టైం మనం ఊరికే ప్రయత్నిస్తే వస్తుంది మనకి ఈజీగానే వస్తుంది కాకపోతే ఏంటంటే ఆ సెకండ్ల లోపు దాన్ని తీయాలి నీకు లక్ ఉందా అని చెప్పినటువంటి కుర్రోడు అది తీసి అది ఐదు కేజీల వర్త్ అది ఐదారుల ముప్పై అంటే మూడు కోట్ల రూపాయలు వచ్చినాయి అతనికి చాకచక్యంగా మీరు నమ్ముతారండి ఇది హండ్రెడ్ పర్సెంట్ ఆ యోగం అనేది కూడా వచ్చింది ఒకతనికి నేను కరెక్షన్ ఇచ్చిన తర్వాత నిజామాబాద్లో నిజామాబాద్ ఒకతనికి అది గూగుల్ పే ఫోన్పే ఉంటుంది కదా గూగుల్ పేలో స్క్రాచ్ కార్డులో లక్ష ఒక వెయ్యి ఎనిమిది వందలు లక్ష రూపాయల పైబడి అతనికి లాభం వచ్చింది బిజినెస్ అకౌంట్లో అతను గూగుల్ పే అది చేశాడు దానికి ఒక స్క్రాచ్ కార్డ్ వచ్చింది వస్తే లక్ష చిల్లర వచ్చిందండి అంటే లక్ అనేది ప్రతి ఒక్కరు సొత్తు అండి కానీ ఎక్కువగా నేను చెప్పినటువంటి ఆదివారం పుట్టినటువంటి వారికి లక్ ఎక్కువగా ఉంటుంది మీరు గమనించండి ఎక్కడికైనా ఏదైనా చీటీ చీటీలు వేస్తే వీళ్ళకి ఎక్కువగా లక్కు కలిసి వస్తుంటుంది ఆదివారం పుట్టినటువంటి వారికి అది కూడా నేను చెప్పాను కదండి ఈ తేదీలలో పుట్టినటువంటి వారికి ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిదో తేదీలలో పుట్టిన వారికి మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై తేదీలలో పుట్టిన వారికి నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటో తేదీలలో పుట్టిన వారికి ఐదు పద్నాలుగు ఇరవై మూడు ఏడు పదహారు ఇరవై ఐదు తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడో తేదీలలో పుట్టినటువంటి ఆదివారం జన్మించినటువంటి వారికి ఎక్కువగా అదృష్టం ఉంటుందండి ఆ తర్వాత డెస్టినీ నంబర్స్ ఒకటి కానీ అంటే డెస్టినీ నెంబర్ అంటే ఏంటి మన డే టు మంత్ ఇయర్ మొత్తం పుడితే వచ్చేది డెస్టిన్ నెంబర్ అంటారు వీళ్ళకి కూడా ఆదివారం పుడితే అదృష్టం కలిసి వస్తుందండి డెస్టిన్ నెంబర్ ఒకటి కానీ మూడు కానీ ఐదు కానీ ఏడు కానీ నాలుగు కానీ తొమ్మిది కానీ డెస్టిన్ నెంబర్లు కనుక అయినట్టయితే ఈ డెస్టిన్ నెంబర్లు ఈ నేను చెప్పిన ఇంట్లో మీద ఉండి ఆదివారం కనుక పుడితే వారు చాలా చాలా అదృష్టవంతులు అండి ఇండివిజువల్ అండి ప్రతి ఒక్కటి ఒక్కొక్కటేనండి డెస్టిన్ నెంబర్ అయినా కనీసం డెస్టిన్ నెంబర్తోనైనా కలవాలి ఆదివారం లేదంటే రాశితోనైనా కలవాలి అది లేదంటే తేదీలోనైనా ఆదివారం కలవాలి తేదీల్లోనైనా ఆదివారం కలితే చాలా చాలా అదృష్టవంతులండి లైఫ్ అంతా కూడా చాలా బ్రహ్మాండంగా ముందుకెళ్తుంది ఎక్కువగా వీరు వ్యాపారాలు చేస్తే వీరు వ్యాపారాలలో అభివృద్ధి అనేది ఎక్కువగా ఉంటుంది కోట్లు గడిస్తారు కాకపోతే ఏంటంటే పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేయకూడదు అయితే ఒక్కొక్క తేదీని బట్టి ఒక్కొక్క జాతకాన్ని బట్టి వీరు ఆదివారం పుట్టారు మరి వీరు ఏ ఏ వ్యాపారాలు చేస్తే కలిసి వస్తుందని కూడా మీరు ఒకసారి మీరు పర్సనల్గా కలిస్తే ఇంకా చాలా బాగుంటుందండి మీరు ఎక్కువగా ఏంటంటే ఆదివారం పుట్టిన వారు కష్టపడి పనిచేసే గుణం కలిగి ఉంటారు గుర్తుపెట్టుకోండి ఎక్కువ కష్టపడతారు అయితే వీళ్ళకు ఉన్నటువంటి సమస్య ఏంటంటే వీరి చేతి నుండి డబ్బులు ఎవరికన్నా ఇచ్చారంటే అవి రిటర్న్స్ ఉండవండి మళ్ళీ తిరిగి రావు డబ్బులు తరువాత వీరు ఏంటంటే బోలాశంకరుడు బోలాశంకరుడు అంటే మనకు తెలిసిన విషయం బోలాశంకరుడు ఏమన్నా పరమశివుడు రాక్షసుడు కూడా కఠోర తపస్సు చేస్తే కరిగే మనసట బోలాశంకర్ అందుకే బోలాశంకరుడు వచ్చింది అందరూ అంటూ ఉంటారు ఋషులకి ఇట్లా ఎందుకు ఎందుకండి అతనికి రాక్షసునికి ఎందుకు అన్ని వరాలు ఇచ్చారు అని అంటే నారధుడు చెప్తాడు అప్పుడు అతను బోలాశంకరుడు అండి రాక్షసు గారు ఎవరైనా తన గురించి తపస్సు చేసి తనను వేడుకొని తను రక్షించమని ప్రాధాయపడి కోరితే తను తప్పకుండా రక్షిస్తాడు అని చెప్పేసి చెప్తాడు అందుకే అతనికి బోలాశంకరుడు అని పేరు వచ్చింది ఇంకొకటి శివునికి ఇంకొక పేరు కూడా ఉంది అదేంటంటే ఉబ్బులింగడు ఉబ్బులింగడు అంటే ఏంటంటే ఎవరైనా ఉబ్బిస్తే ఉబ్బిపోతాడంట తబ్బు ఉబ్బిపోతాడంట అందుకే ఉబ్బులింగడు అని కూడా పేరు ఉంటుంది శివ బోలాశంకరునికి పరమశివునికి టి తనను తను తన నుంచి అంటే ఏదైనా కూడా బోరాతనం కలిగి ఉండడం ఈ ఆదివారం పుట్టినటువంటి వారు కూడా ఎవరైనా ఏదైనా అడిగితే కాదు కూడదు అనుకుంటూ ఇచ్చేస్తారు తర్వాత ఆ సమస్య మొత్తం వారికే మెడకు చుట్టుకుంటుంది ఆ పాము శంకరునికి ఎలా చుట్టుకుంటుందో ఆ సమస్యలు కూడా అలాగే చుట్టుకుంటాయి కానీ నిండు మనసు అండి నిండు మనసు ఎవరికైనా ఇప్పుడు మనం భోజనం చేస్తున్నాం ఆకలి అవుతుందని నీ ముందు నిలబడ్డాను ఈ భోజనం అయినా వాడి చేతిలో అన్న పెడతావు లేదంటే ఇంకొక భోజనం అయినా తెప్పించి వాడి చేతిలో పెడతావు అతను అన్న మాట విని కూడా మీరు భోజనం చేయలేరండి అంటే అంత సౌమ్య కులంగా వారు ఆదివారం పుట్టినటువంటి వారు ప్రతిదీ పది మంది కోసం ప్రయోజనం గురించి యొక్క మాట సహాయమే కానీ ఖర్చు కానీ ఏదైనా కూడా పెడుతుంటారు కానీ ఇక్కడ ఏమవుతుందంటే శత్రుత్వాలు ఎక్కువగా పెరుగుతుంటాయి వీరి మీద బంధువర్గంలో కానీ మరి ఫ్రెండ్ వర్గంలో కానీ శత్రుత్వాలు ఎక్కువగా పెంచి పోషిస్తుంటారు ఏం కనకూడదండి లోపలనే ఆ శత్రుత్వాన్ని ఎక్కువగా ఉంటుంది మనం ఇతరులకు మంచి చేసినా అది వాళ్ళకు మనం మంచి చక్కటి భోజనం వండి వార్చినా కూడా దాన్ని తిని కూడా మన మీద అవమాన అపవాదులకు గురి చేస్తూనే ఉంటారు మరి ఆదివారంకి ఉన్నటువంటి పవరు ఇంకెక్క ఇంకే వారాలకు ఉండదండి చక్కగా ఆ యొక్క సూర్య నమస్కారాలు చేసుకోవాలి సప్త సప్తబిలువలతో ఆ సూర్యున్ని మనం అభిషేకం జరిపించి అర్చన చేసినట్టయితే మంచి జరుగుతుంది అదేవిధంగా పరమశివుని ఎక్కువగా ఆరాధించాలి ఆదివారం పుట్టినటువంటి వారు మీకు వీలైతే మీకు దగ్గరలో ఈ యొక్క శివాలయం కనుక ఉన్నట్టయితే ప్రతి సోమవారం కూడా వెళ్ళి శివుణ్ణి మనం దర్శించుకోవడం ద్వారా కూడా మంచి జరుగుతుంది అదేవిధంగా అమావాస్య రోజు కానీ మరి పౌర్ణమి రోజు కానీ పౌర్ణమి రోజు శివునికి అభిషేకం దర్పించండి అమావాస్య రోజు శివాలయంలో నిద్ర చేయండి ఇది చాలా వరకు మంచి ఫలితాన్ని కలిగిస్తుందండి అదేవిధంగా చదువులో కూడా వీరు కొన్ని కొ కొన్ని కొన్ని కారణాల వల్ల చదువును మధ్యలో ఆపేసిన వాళ్ళు ఎక్కువగా ఉంటారు ఆర్థిక స్థితిగతులను చూసి చదువును ముందటి వరకు సాధి అంటే సాగించలేక ఇబ్బంది పడుతుంటారు ఆర్థిక వ్యవస్థ చాలా బలహీన పడిపోయే వాళ్ళు కొంతమంది ఉన్నారు దీనికి ఎందుకంటే మెయిన్ ప్రధానంగా ఏంటంటే వీళ్ళు జీరో టు హీరోస్ అండి ఫస్ట్ ఉండదు వీళ్ళ దగ్గర తర్వాత అంచలంచరుగా పెరుగుతూ సంపాదించుకుంటూ ముందుకు వెళ్తూనే ఉంటారు అలా కోట్లకు పడగలెత్తుతారు మరి అలాంటి వారం ఆదివారం మరి ఆదివారంలో పుట్టినట్టు వారు నేను ఒకటే చెప్తున్నానండి మీ పేరుని సరైన సంఖ్యాబలంలోకి మార్చుకోగలిగితే తప్పకుండా మంచి ప్రయోజనాలు అయితే తప్పకుండా చేకూరుతాయని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరి షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి సర్వే జన సుఖినో భవంతు